బాబు జగ్జీవన్ రావు గారి జయంతి వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చాలా ఘనంగా కూడా జరుపుకోవడం జరిగింది గొప్ప స్వాతంత్ర సమరయోధుడు అలాగే గొప్ప సంఘ సంస్కర్త అయినటువంటి బాబు జగ్జీవన్ రావు గారి జయంతిని జరుపుకోవడము మాకెంతో గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఎంతో స్వాతంత్రోద్యమంలో ఎంతో పోరాడి అనగారిన వర్గాల కోసము వాళ్ళ కోసం విప్లవం చేసినటువంటి మహనీయుడు బాబు జగ్జీవన్ రావు గారు మరి చిన్నతనంలోనే గాంధీ గాంధీగారి వాదానికి ఆకర్షితుడై సబర్మతి ఆశ్రమంలో చేరి సత్యాగ్రహ దీక్ష చేసి ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ పోలీసు వాళ్ళని ఎన్ని దాడులు చేసినా కూడా ఎదుర్కొని నిలబడ్డటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రావు రావు గారు అతి చిన్న వయసులోనే శాసన మండలి సభ్యులుగా ఎన్నికయ్యి అలాగే రైల్వే శాఖ మంత్రిగా పనిచేసి మన భారత ఉప ప్రధానిగా కూడా పనిచేసినటువంటి వారు బాబు జగ్జీవన్ రావు గారు అటువంటి మహనీయుల అడుగు జాడల్లో ఈరోజు నడిచి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అణగారిన వర్గాల వారి కోసం బడుగు బలహీన వర్గాల వారి కోసము సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి మరీ ముఖ్యంగా రాజకీయంగా ఎదగడానికి ఎంతగానో తోడ్పాటును అందిస్తున్నారు ఈరోజు మనం చూసుకుంటే ఎప్పుడైతే బడుగు బలహీన వర్గాల వారు రాజ్ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా బలోపేతమవుతారో అప్పుడు ఖచ్చితంగా సమాజంలో ఒక ముందుకు అనేది వెళ్తారు కాబట్టి అటువంటి మహనీయుల ఆశయాలకు అడుగుజాడల్లో ఈరోజు నడుస్తూ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా ఈరోజు పదవులు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి తోడ్పాటును అందించినందుకు కూడా మేమందరము కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అటువంటి మహనీయులు ఆశయాలను ఆదర్శంగా తీసుకొని తమ వంతు బాధ్యతగా కూడా మెలగాలని కూడా తెలియజేస్తా ఉన్నాం పంతొమ్మిది వందల సంవత్సరంలో బీహార్ ప్రాంతంలో చార్వా గ్రామంలో నుంచి పూర్తిగా వెనకబడిన దళిత జాతిలో నుంచి పుట్టినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు ఆయన గారు స్వతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్త రాజకీయవేత్తగా అలాగే భారతదేశపు ప్రధా ఉప ప్రధానిగా అలాగే నలభై సంవత్సరాల పాటు పార్లమెంటులో వివిధ శాఖలలో కేంద్ర మంత్రులుగా విధులు నిర్వహించి ఎన్నో ఉద్యమాలకు శ్రీకారం చుట్టి జాతి నిర్మూలన కోసం అలాగే కులం నిర్మూలన కోసం గ్రామీణ కార్మికుల ఉద్యమాల కోసం కీలక పాత్ర పోషించి మన అందరి తరపున బా దళిత జాతి తరపున పార్లమెంటులో గలం విప్పించిన ఏకైక వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు అతను భారతదేశంలో ఎన్నో భారతదేశం సంబంధించిన ముఖ్యమైన ఉద్యమాలలో కీలకంగా బాధ్యతలు నిర్వహించి జాతి కోసం అహర్నిశలు కృషి చేశారు వా అతను జగజీవన్ రావు గారి ఆశయాలను కొనసాగిస్తూ అతనికి ఘన నివాళులు అర్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం తరపున మేమందరూ అతనికి అర్పిస్తూ